కాకినాడ స్మార్ట్ సిటీ నగరంగా రూపాంతరం చెందినప్పటికీ నగర ప్రజలకు ఆ స్థాయి సేవలు అందించడంలో స్మార్ట్ సిటీ అధికారులు ఘోర వైఫల్యం చెందారు. కాకినాడ నగరంలో ప్రధాన కూడలి అయిన జడ్పీ సెంటరు సామలకోట రోడ్డులో ఆర్టీసీ బస్టాప్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండాకాలంలో ఎండకు ఎండి, వర్షాకాలంలో వర్షానికి తడుస్తూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జడ్పీ సెంటర్ నుండి సామలకోట వైపుకు వెళ్లే ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనవలసిన పరిస్థితి నెలకొంది. స్మార్ట్ సిటీ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ నిర్మించవలసిన అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులు బట్టిగా నేను కూడా గమనిస్తూ ఉన్నాను. ఏమిటనగా, నేను ఇక్కడ ఐడియల్ కాలేజ్ ఎదుర్కొన్నా ఉన్న బస్ స్టాండ్ దగ్గర నిలబెడితే ఇక్కడ రోజు వర్షం వచ్చినా ఎండ వచ్చినా అలా నిలబడవలసి వస్తుంది తప్ప నీడ వంటిది ఏమీ లేకుండా పోయింది. కావున ఈరోజు మేము అడిగేది ఏంటంటే, సామాన్య ప్రజలుగా కానీ విద్యార్థులుగా కానీ రాబోయేది వర్షాకాలం, ఈ వర్షాకాలంలో మేము ఎలా ఉండడం వల్ల అనారోగ్యం బారిపడి చదువుకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువ వస్తాయని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. దీనిపై ఎస్ఎఫ్ఐ విద్యార్థులుగా మేము సభ్యత్వం తీసుకున్న తర్వాత వెళ్ళి అడిగ్గా వాళ్ళు మా అందరితోటి కలిసిగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వగా కూడా కలెక్టర్ గారు కూడా మళ్ళీ స్పందిస్తామని చెప్పి స్పందించలేని పరిస్థితికి తీసుకొచ్చారు. గత నెల రోజుల ముందుగా మేము అడిగినా ఇప్పటికీ దీనిపై ఎటువంటి స్పందన లేదు. తక్షణమే దీనిపైన సామాన్య ప్రజలుగా కానీ విద్యార్థులుగా కానీ వృద్ధులుగా కానీ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని తక్షణమే కార్పొరేషన్ అధికారులు దీనిపై చర్యలు తీసుకొని ఇక్కడ ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. ఈ ఐడియల్ కాలేజ్ ఎదురుకుండా బస్సులు ఆపబడినని బోర్డు పెట్టారు, బస్ స్టాప్ అని బోర్డు పెట్టారు. కానీ ఎండకి ఎండి, వర్షానికి తడుస్తున్నాం ప్రయాణికులందరం కూడా. ఎక్కడ బస్సు షెల్టర్ ఎక్కడ నిర్మించలేదు, దాంతో చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. గతంలో ఎస్ఎఫ్ఐ అలాగే డివైఎఫ్ఐ అనే యువజన సంఘాలు రిప్రజెంటేషన్లు కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ కార్పొరేషన్ అధికారులు ఏ రకంగా స్పందించలేదు. ప్రయాణికులు తడుస్తూనే బస్సు ఎక్కుతున్నారు, ఎండలో ఎండుతూనే బస్సు ఎక్కడం జరుగుతుంది. కూర్చోవడానికి కూడా ఏ రకమైన సౌకర్యాలు లేవు ఇక్కడ. ఎప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి ఇక్కడ బస్ షెల్టర్ నిర్మించాలని వేడుకుంటూ ఉన్నాం. అలాగే గోకవరం, కిర్లంపూడి, ప్రతిపాడు ఏరియా వెళ్ళే బస్సులకు బస్ షెల్టర్ని మార్చడం జరిగింది. ముఖ్యంగా రాజమండ్రి వైపు ఇటువైపు వచ్చే బస్సులన్నింటినీ కూడా జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర జై జవాన్ దిమ దగ్గరికి మార్చారు. అక్కడ ఏ రకమైన షెల్టర్ లేకపోవడం వల్ల, అట్లాగే అంబేద్కర్ బొమ్మ దగ్గర ఉన్నటువంటి బస్ షెల్టర్ని ఐడియల్ కాలేజీకి ఎదురుగా మార్చారు. మార్చిన తర్వాత మరి కార్పొరేషన్ అధికారులు ప్రయాణికులకి తగినటువంటి వసతి సదుపాయం కల్పించాలా, బస్ షెల్టర్ నిర్మించాలా, కూర్చోవడానికి బల్లలు ఏర్పాటు చేయాలా, ఇది కనీసమైనటువంటి బాధ్యత మరి అధికారులు గమనించాలి. జిల్లా కలెక్టర్ వారు, సిపిఎం కాకినాడ నగర శాఖగా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా వీటి మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్ అధికారులకు కూడా విషయం తెలియజేశాం. వాళ్ళు పరిశీలించి ఏర్పాటు చేస్తామన్నారు, కానీ ఏర్పాట్లు ఏమీ జరగలేదు. అట్లాగే కాకినాడలో వివిధ ప్రాంతాల్లో ఈ ఆటో ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరైనటువంటి ప్రయాణ సదుపాయాలు లేక చాలా తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి. వాటిని కూడా మొత్తంగా పరిశీలించి అన్ని చోట్ల బస్ షెల్టర్లని పునరుద్ధరించాలని, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తాం.